పశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ శ్రీ స్వామి చరితం లోకేన ప్రచరిష్యతి. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూప ధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. అందరికీ నమస్కారం. ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మరో సేవక భక్తుణ్ణి రాజపద్మాపురానికి చెందిన వేలూరు సుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుందాము. శనివారం సత్సంగానికి శుభస్వాగతం. స్వామి భక్తుల గురించి తలపోసుకునే కొద్దీ సంతోషమే, తలుచుకునే కొద్దీ ఆనందమే. అందుకని ఆపాత మధురం ఆలోచనామృతం, స్వామి జీవన ప్రబోధ కథామృతం కథనామృతం. విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా ఏ సద్గ్రంథంలో కానీ ఏ మహాత్ముల చరిత్రలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా అనేక రీతిలో మనం తెలుసుకోదగిన అంశాలు సంధ్యకాలపుట ఆకాశానికి సహజ వర్ణాల్లాగా, పుష్పానికి సహజ పరిమళల్లాగా మనకెక్కడైనా వెతుక్కుంటే కనిపిస్తాయి. గుర్తించదగినవి, స్వీకరించదగినవి, విడవదగినవి, ఇలా అనేక అంశాలు లభిస్తాయంటారు కదా, అనర్ఘరత్నాల వంటి. అటువంటి విచక్షణకు అవకాశం ఇచ్చే అంశాల అధ్యయనమే మహాత్ముల చరిత్ర అంతా. ఇప్పుడు ప్రతి మహాత్ముల దగ్గరకు వచ్చిన వారంతా వాళ్ళ యుగయుగాల జన్మజన్మల సంస్కారాలతో వస్తారు. అందుకని మనము ఎవ్వరిని గుణదోష నిరూపణలు ఏమీ చేయము. ఈ సత్సంగము వెంకయ్య స్వామిని ఉద్దేశించినది, ఆయన దివ్యత్వాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం. అందులో లోకదృష్టితో ఆ వ్యక్తులు ఎలా ఉన్నా స్వామి యొక్క కరుణాపూర్ణమైన దృష్టితో చూసినప్పుడు వాళ్ళందరూ మనకు నేర్చుకోవటానికి ఎన్నో విషయాలను మిగిల్చేవారే. ఒక ఉదాహరణ ఈ వేలూరు సుబ్రహ్మణ్యం గారు. ఈయన చిన్న వయసులో, అంటే 10 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోవడంతో వాళ్ళ నానమ్మ చెల్లెలు తలుపూర్లో ఉండటంతో అక్కడ వాళ్ళింటికి వచ్చాడు. అక్కడి నుంచి వివాహమైన 1 సంవత్సరం వరకు తలుపూర్లోనే ఉండడం జరిగింది. అక్కడ గనుల్లో క్లర్క్గా పనిచేయటం, ఆ తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. వివాహమైన 1 సంవత్సరం తర్వాత ఈయనకి అత్తగారి ద్వారా రాజపద్మాపురంలో కొంత పొలం రావడంతో తిరిగి ఊర్లో వ్యవసాయం చేసుకుందామని తిరిగి ఊరికి చేరతారు. వీరికి వివాహం అయిన తర్వాత 1 పాప పుట్టి చనిపోయింది. ఇంకా మీకు పిల్లలు లేరు, మీకు దోషం ఉంది అని ఎంతమందో జాతకం చెప్పటం, ఆ తర్వాత పుట్టిన బిడ్డ గిరిజమ్మ ద్వారానే మనకి విశేషాలన్నీ అందాయి. ఇలా గిరిజమ్మ ద్వారా తెలిసిన ఎన్నో విశేషాలు మనం తెలుసుకుందాం. తమాష ఏంటంటే, మనం ఎవ్వరం వేలూరు సుబ్రహ్మణ్యం గారు ఆయన చూడలేదు. ఆయన మనకు చాలా ఆత్మీయుడు. ఎట్లా? ఆయన కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి అయినటువంటి గిరిజమ్మ మనకు చాలా దగ్గర ఆత్మీయమైనటువంటి గురుబంధువు. వెంకయ్య స్వామి ద్వారా పరిచయమైనటువంటి హృదయపూర్వకమైన ఆత్మీయులలో అమ్మ కూడా ఒకటి. అది ఎంతో సంతోషకరమైంది. ఆమె ఎప్పుడు మన దగ్గరకు వచ్చినా, మనం ఎప్పుడు ఆమె దగ్గరకు పోయినా పరాయి అనిపించదు, ఆత్మీయం అనిపిస్తుంది. అటువంటి గిరిజమ్మ చాలా గొప్ప పరవశంతో చెప్పిన అనేక అంశాలే ఈరోజు ఈ తండ్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం గురించిన వివరాలకు ఆధారం. బిడ్డయే స్వామికి తండ్రికి ఉండే అనుబంధానికి వివరణగా మిగలడం మనందరి అదృష్టం,
ఆమె ధన్యత. ఆమెకు కూడా పుట్టిన తర్వాత జాతకం రాయమని వాళ్ళ ఊర్లో అన్నామలయ్య అనే పూజారి దగ్గరికి వెళ్తే, ఈ బిడ్డ బ్రతికితే కదా జాతకం రాయడానికి, బతికినప్పుడు చూద్దాంలే అని ఆయన అనడం, ఆ తర్వాత మళ్ళా ఆయన స్వామి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే స్వామివారు ఏం కాదు, ఆ బిడ్డకేం కాదు, నేనున్నానని వేలిముద్రలు ఇచ్చి మీ ఇంటికి ముందువైపు వెనక వైపు అంటిచ్చి ఆ బిడ్డ తల కింద కూడా ఈ వేలిముద్రలు పెట్టండి అని చెప్పడంతో ఆ తర్వాత ఆమె సలక్షణంగా నేటికి ఉన్నారు. చాలా ఇష్టము, మా ఇంటికి బాగా వచ్చేవాడు స్వామి, స్వామి బాగా వచ్చాడు రాజపద్మాపురం, మా ఇంటికి బాగా వచ్చేవాడు స్వామి. పెళ్ళిళ్ళు నడిచినారనేం కాదు, మామూలుగా వచ్చి బాగా మా ఇంట్లోనే ఒక వారం అట్టుండేవాళ్ళు. అన్నము అవన్నీ మాకు ఒక చింత చెట్టు ఉండేది వెనక, పెంకటిళ్ళు వరుసగా ఉంటాయి అక్కడ, వెనక చింత చెట్టు ఉండేది. ఆ వెనక మాలు కొంచెం ఖాళీ స్థలం, చాలా ఖాళీ స్థలం ఉంది, ఆడ నేడనే కూర్చొని పెద్ద మంటేసి అక్కడ అన్నం అంతా మరిగిన్ని ఇస్త్రీ అక్కడ వేసుకొని చాలా అన్నం పెట్టుకొని అందరికీ, ఆడ ఎంతమంది ఉన్నారో అందరికీ అన్నం పెట్టేవాళ్ళు. ఆయనే తినేది ఇలా పక్షులకి అటు నాలుగు మూళ్ళ వేసేసి అవన్నీ చేసేవారు స్వామి. ఆమె కూడా తులసమ్మ వచ్చేది, తులసమ్మ చాలా బాగా చూసుకునేది నన్ను, ఎప్పుడు డబ్బులు ఇచ్చేది 10 పైసలు, అప్పుడు 10 పైసలు అట్లా కదా, బాగా చూసుకుండేది అన్నమాట, నన్ను చాలా బాగా చూసుకుండేది. స్వామి కూడా మాకు ఏదైనా బాగాలేదంటే ఇది వేసేవాడు. మా నాన్నకు అసలు పిల్లలు లేరు, సర్పదోషం అని ఏ జాతకాలు కడిగిపోయినా అమ్మ మీకు పిల్లలు పుట్టరు, మా అక్క ఒక పుట్టి వారం రోజుల్లోనే చనిపోయింది, ఇంకా మీ వంశమే లేదు, అసలు ఎవరు పుట్టరు అని చెప్పారు. పుట్టరనే సమయానికి మా నాన్నకి స్వామి అంటే బలి ఇష్టం కదా, అందుకని స్వామి అప్పుడు పెద్దన్నని ఒక ఆయన ఉండేవాడు స్వామితో కూడా, పెద్దన్నుంటే స్వామి ఏం స్వామి మాకు పిల్లలు లేరు, మేము ఎప్పుడు ఇట్టే ఉండాలా అంటే, లేదులయ్యా పెద్దన్న ఇచ్చేసే ఒక పాపనని చెప్పినాడంట. అప్పుడు పని ఎందుకు ఉంటే ఇటు పట్టుకో జోలులా పట్టుకో ఇస్తానన్నాడు, అది పట్టుకుంటే పుట్టిన తర్వాత కూడా ఏం చెప్పాడంటే కొంచెం చెడ్డ చెడ్డ కళలు వచ్చేది, అంటే భయపడి ఉలికి పడి అట్టుండేదండి, అంటే వాళ్ళు వీళ్ళు ఏదైనా తాయెత్తులు అయ్యన్న అవేం వద్దు, ఇంటి ముందర ఇంటి వెనక మాకు సందు వాకిలి ముందు వాకిలి రెండు ఉండేది. ఒక ఆయన కాగితాలు ఏలుముద్ర కాగితాలు ఇచ్చి ముందు వెనక పెట్టమన్నారు. మేము పడుకుండేటప్పుడు మా నాన్న అవి రోజు ఎందుకులని గొట్టం ఉండేది, అప్పుడు సాంబ్రాణి కడ్డీలు గొట్టం ఇచ్చేవాళ్ళు, దాంట్లో పెట్టి ఎప్పుడు తల కింద దీపం పెట్టుండేవాడు. మర్చిపోయారనుకో ఆ రోజు ఏందో వచ్చి పడి నన్ను చంపేసినట్టు అనిపించేది. అప్పుడు లేచి స్వామిని అనుకొని అక్క అయ్యో మర్చిపోయినామా అని చెప్పి పెడితే ఇంకేం అనిపించేది కాదు. అట్ట 15 ఏళ్ళు నా తల కింద పెట్టుకుంటే తర్వాత ఏమనిపించలేదు, ఇంకేం పర్వాలేదు. వెంకటేశ్వర వారు ఎంతో పావనంగా ఇచ్చిన వేలి ముద్రల్ని గాలిపటాలు చేసుకుని ఉన్నారు. ఆయన దొరకవు ఒక్కొక్క దానికి ఎంతో విశిష్టమైనవని ఆయన చెప్పిన వాటిని ఎత్తి తీసుకొచ్చి గాలిపటాలు చేసినవాళ్ళు, పుస్తకాలకు ఇది వేసుకున్నవాళ్ళు, దిబ్బలో వారేసిన వాళ్ళు, దిబ్బలో వారేశారు పుస్తకాలు, ఎన్నో బస్తాలు వేసిచ్చారు ఆయన భక్తులైన వాళ్ళకి. అవి ఒక్కటి ఒక్క భక్తుడి దగ్గర ఉంటే ఈమె గారు ఈరోజు ఇక్కడ కూర్చుందంటే, ఈమె మనస్థితి ఈ విధంగా ఉందంటే, ఆ విధంగా వెంకటస్వామి వీళ్ళ కుటుంబాన్ని ఈమెను వీళ్ళ తండ్రిని వీళ్ళందరినీ అనుగ్రహించారు. అయినప్పటికీ ఆ అనుగ్రహానికి అర్హత మనకు ఉండాలి కదా, కాబట్టి మీకు ఎక్కడన్నా అట్లాంటి వస్తువు లభిస్తే మీరు పావనంగా భక్తిగా ఉంచుకోండి. జాతకం రాయమని గిరిజమ్మ విషయంలో అక్కడుండే ఒక జాతకాలు రాసే బ్రాహ్మడి దగ్గరికి వెళితే ఆమె బతికుంటే కదా జాతకం చూద్దాం పో అన్నాడు. ఆయన స్వామిని ఆశ్రయించారు. స్వామి ఏం చేశారు తెలుసా, ఆయన వేసిన వేలిముద్రల కాగితాలను ఆమె ఉన్న ఇంటిలో అటు ఇటు ఆమె తల కింద అక్కడ చిన్నప్పటి నుంచి పెట్టారు, యుక్త వయసు వచ్చేంత వరకు. ఆ విధంగా గిరిజమ్మ కాపాడబడింది స్వామి తపస్సుతో చిన్ముద్రల శక్తితో. ఆ ఇల్లాలు ఈనాటికి కూడా అలా జీవించటానికి ఆయన అనుగ్రహాశిస్సులు కారణమయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ గిరిజమ్మ చెప్పిన మాట మన చెవుల్లో ఈరోజు కూడా బారుమోగుతోంది. కొలగుబోడిలో చెప్పిందామె, ఇది నా పుట్టిల్లు, నా అమ్మగారిల్లు, ఎప్పటికైనా ఇదే మాకు ఆశ్రయం అయిన స్థలమని కన్నీళ్లతో చెప్పుకుంది. నారా